Yes, sir. Brahmam. TV5. Sir, meeku ade vidhanga debate lo participate chestunnatundi co panelist laku TV5 prekshakulandaru kuda Telugu Desham Party rashtra karyanirvaha karyadarshi ga Telugu Desham Party tarapuna dhanyavadalu kritagnatalu teliyajestunnanu nenu Murthy garu మీ డిబేట్ అంటే చాలా మంది చూస్తుంటారు, మిమ్మల్ని చాలా లైక్ చేస్తుంటారు. కానీ ఈ రోజున టీవీ ఫైవ్ మూర్తి గారు లేకపోతే ఒక స్ఫూర్తితోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాలాంటి యువకులు అందరం కూడా ఈ రోజున ఈ చర్చలో కులాల గురించి మతాల గురించి మాట్లాడుకోవాలని అంటే అది చాలా బాధాకరమైనటువంటి అంశం అండి. అందుట్లో నేను భాగస్వామ్యం అవటం, మీలాంటి గొప్ప జర్నలిస్టులు కులాల గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితి రావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యంగా నేను భావిస్తా ఉన్నానండి. ఎందుకంటే మా ఎడ్లికల వేరు, లేకపోతే సినీ ఆర్టిస్టుల ఎలక్షన్ల వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరు. నిన్న మొన్న చూస్తే ప్రజా సమస్యల పట్ల చర్చించుకోవాల్సినటువంటి క్యాబినెట్లో ప్రశాంత్ కిషోర్ అనేవాడు వస్తా ఉన్నాడు. ఈ 2.5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతా ఉన్నాడని చెప్పేసి సాక్షాత్తు రాష్ట్ర క్యాబినెట్లో ప్రజా సమస్యల మీద చర్చించాల్సినటువంటి మీటింగ్ లో పార్టీల గురించి, విజయాల గురించి, కులాల గురించి చర్చించుకున్నారని చెప్పేసి మనమైతే అన్ని ఛానల్లో కూడా చూసాం మూర్తి గారు. దురదృష్టం ఏంటంటే, దరిద్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అతని మీద అతనికి నమ్మకం లేక 2.5 సంవత్సరాల ముందే వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ ఎంపీలకు, వాళ్ళ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇవ్వటం కోసం ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలకు ముందు ఇదే ప్రశాంత్ కిషోర్ వచ్చి కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టడం జరిగింది. దానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మనందరం కూడా స్మరించుకోవచ్చండి. దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 36 మంది డిఎస్పీలలో 31 మంది డిఎస్పీలు కమ్మవారు ఉన్నారని చెప్పేసి ఒక నకిలీ చిట్టి చూపించి ప్రజల మధ్యలో, కులాల మధ్యలో వైషమ్యాలు సృష్టించడం జరిగిందండి. ఎలక్షన్ కమిషన్కి కులాలను అంటగట్టారు, జర్నలిస్టులకి కులాలను అంటగట్టారు, మీడియా వారికి కులాలను అంటగట్టారు, సాక్షాత్తు చివరికి ప్రొఫెసర్స్కి, టీచర్స్కి కూడా ఈరోజు కులాలు అంటబెడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మొన్న మా ఎలక్షన్లోకి వచ్చేసరికి కులజాట్యాన్ని మరి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, అదేవిధంగా కమ్మాలకి, కాపులకి గొడవ పెట్టి ఒక వికృత ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నంలో భాగమే మా ఎలక్షన్లో జరిగినటువంటి స్టంట్ అండి. ఎందుకంటే పోసాని గారితో పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తారు, పవన్ కళ్యాణ్ పేరుతో పవన్ కళ్యాణ్ గారితో మరలా ఆగ్బర నాదెండ్లని ఇల్లుండి కేసునేని, నన్నప్పనేని, ఆనేని, ఈనేని ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇళ్ల పేర్లతోటి, లేకపోతే పేర్లకు చివర చౌదరి అని చెప్పేసి తగిలిచ్చి, లేకపోతే లోకేష్ గారి ఫోటో డీపీగా పెట్టి, చంద్రబాబు నాయుడు గారి ఫోటో డీపీగా పెట్టి, లేకపోతే తెలుగుదేశం పార్టీ సింబల్ డీపీగా పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అసభ్య పదజాలంతో పవన్ కళ్యాణ్ మీద పోస్టులు పెట్టారు. అదేవిధంగా కాపుకి, కమ్మకి, పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, తెలుగుదేశం పార్టీకి లక్షల్లో, వేలల్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, కులాల పేరు పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఇవాళ మనము 2021లో ఉన్నాం. 2021కి వచ్చి కూడా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము, రాష్ట్రం ముఖ్యము అని చెప్పేసి చూసుకోకుండా మిగతా రాష్ట్రాలన్నీ ముందుకెళ్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కులజాడ్యంతో మరి కులాల మధ్యలో వీళ్ళు కుంపట్లు పెడతా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ముసుగులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇదంతా జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు. ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా కూడా, ప్రశాంత్ కిషోర్ని పుట్టించినోడు వచ్చినా కూడా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులజాడ్యం వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది. ఇవాళ రాజకీయాల్లో వీళ్ళు అధికారంలోకి రావటం కోసం, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చడం కోసం వీళ్ళు కులాన్ని వాడుకున్నారు. ఆ కులజాడ్యాన్ని ఈ రోజున సినీ ఫీల్డ్కి పూశారు, జర్నలిస్టులకు వేస్తా ఉన్నారు, మీడియా వాళ్ళకి వేస్తా ఉన్నారు, అందరు కూడా వేస్తా ఉన్నారు, ప్రజలు దీన్ని గమనిస్తా ఉన్నారు. ఓకే రామకృష్ణ గారు, మా ఎన్నికలు చూసాం ఎలా జరిగాయో, కానీ వాస్తవంగా మాట్లాడితే ప్రకాష్ రాజ్ గారు సైద్ధాంతికంగా ప్రకాష్ రాజ్ గారు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి రాజకీయాల్లో. సినిమాలు పక్కన పెట్టండి, రాజకీయాల్లో ఆయనదంటూ ఒక సిద్ధాంతం. అలాంటి ప్రకాష్ రాజ్కి బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి జనసేన నాగబాబు గారు మద్దతు ఇచ్చారు. అంటే రాజకీయాలు వేరు, మా అసోసియేషన్ వేరు అనేది.
పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం పెట్టే శివబాలాజీ మంచు విష్ణు గారి ప్యానల్లో కీలకమైన పోస్టులో ఉన్నారు ట్రెజరర్. విష్ణు గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కదా, ఎలా చూస్తూ ఊరుకున్నారంటే ఆ రోజే శివబాలాజీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని విష్ణు గారు ఏం అనలేదు, సినిమాకి సంబంధించి పాలసీ విషయంలో అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అనుంటే అది విష్ణు గారు కాదు, ఎవరైనా నేను అక్కడి నుంచి లేచి వస్తాను. సో వ్యక్తిగత అభిమానాలు వేరు.